రేపే మంగళవారం కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి. 24 గంటల్లో మీ సమస్యలు తీరిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవును, ఇది సత్యం. ఎందుకంటే పసుపు అనేది ఎంతటి శుభకరమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. ప్రతి ఆడవాళ్ళు పూజలు చేసే సమయంలో కాళ్ళకి పసుపుని రాసుకుని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్షణ ఫలితం వస్తుంది పూజలు అని, అయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని. పసుపు అనేది ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. పాజిటివిటీ అంటే దైవశక్తిని మన ఇంటి లోపలికి తీసుకువస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపై కూడా ఆ పాజిటివిటీ తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మనం ఎవరితోనైనా సరే కోపంగా మాట్లాడినప్పుడు వాళ్ళు మనతో కోపంగా మాట్లాడతారు, అంటే అక్కడ ఒక నెగటివిటీ ఉంది అని అర్థం. అయితే మరి మనం పాజిటివ్గా ఇతరులతో మాట్లాడినప్పుడు ఇతరులు కూడా మనతో పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు, అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. కాబట్టి పసుపు అనేది కాళ్ళకి రాసుకొని పూజను చేయటం వల్ల మనకి పాజిటివిటీ వస్తుంది, మనతో పాటు మన కుటుంబంలో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలాంటి సమయంలో కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉండవు, అన్యోన్యత అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అంతేకాదు డబ్బు పరంగా ఎలాంటి లోటు కూడా రాదు. ఎందుకంటే సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి. పసుపు అనేది చాలా మంచి యాంటీబయోటిక్ కూడా. పసుపుని పాదాలకి రాసుకొని ఇల్లంతా తిరగడం వల్ల ఇంట్లో ఉండే చెడు దుష్టశక్తి ప్రభావంతో పాటు ఇంట్లో మన కంటికి కనిపించని మన శరీరానికి మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. అలానే పాదాలు కూడా మృదువుగా మారుతాయి, పగుళ్ళు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మన పాదాలతో ఇంటి లోపలికి నెగటివ్ ఎనర్జీ చెడు సూక్ష్మజీవులు రాకుండా ఉంటాయి. ఇది సైన్స్ పరంగా. ఇక శాస్త్రపరంగా చూసుకుంటే పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసుపు వంటగదిలో ముఖ్యంగా ఉండవలసినటువంటి వస్తువు. వంటలు చేసే ప్రతి వంటలో మనం ఏ కూర వండినా సరే అందులో పసుపు తప్పనిసరి వేస్తూ ఉంటాము. పసుపు అనేది రంగు, రుచి, సువాసననే కాదు మన శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ని కూడా కలిగిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి అనేది పెరిగి మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండగలుగుతాము. ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చినా తట్టుకొని మన శరీరం నిలబడగలుగుతుంది. కాబట్టి పసుపు ఈ రకంగానూ ఉపయోగపడుతుంది. ఇక ఆర్థిక సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ముందుంటుంది అని శాస్త్రం చెబుతుంది. పసుపు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అని పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. అంతేకాదు పసుపు లేనిదే ఏ పూజ కూడా చేయలేము. ముందుగా మనం ఏదైనా పూజా వ్రతం చేస్తున్నాము అంటే అక్కడ ముందుగా అమర్చుకునేది పసుపు కుంకుమ. పసుపు కుంకుమ రెండింటితో పూజ చేసిన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇతర పూజ వస్తువులు ఎన్ని ఉన్నా లేకపోయినా సరే పసుపు కుంకుమ అనేది తప్పనిసరి ఉండవలసింది. భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారం పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పసుపు అనేది ముఖం యొక్క అందాన్ని, కాంతిని పెంచుతుంది. లక్ష్మీదేవి కలను మన ముఖంలో తీసుకువస్తుంది పసుపు. పసుపు అంటే గణపతికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పసుపు అంటే గురుగ్రహానికి ఎంతో ప్రీతికరం. పసుపుతో అధిక పరిహారాలు చేసినప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. పసుపుని ఆడవారు స్నానం చేశాక నుదుటిన బొట్టులా ధరిస్తే వారికి గురుబలం బాగా పెరిగి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి. అయితే ప్రతి మనిషి కూడా డబ్బు కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా, రూపాయి రూపాయి పోగేసుకున్నా మళ్ళీ ఆ సొమ్ము అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో రకాల గొడవలు వస్తూనే ఉంటాయి. ప్రతి గొడవ
ఖచ్చితంగా డబ్బు ఒకటే కారణమై ఉంటుంది. అలాంటి డబ్బుని మరి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాము. కొంతమంది సంపాదించిన ఆ సొమ్ము నిలవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. మరి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించాలి అన్నా, సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా ఉండాలి అన్నా, ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రోజు పాటించండి. తప్పకుండా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి. మనకు పాజిటివిటీ అనేది చాలా తొందరగా వస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల. మనం పసుపుతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. మరి రేపు మంగళవారం పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, పసుపు సాంప్రదాయ సనాతన ధర్మంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది, అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది, ఆర్థిక పరంగా మనల్ని బాగా ఎదగడానికి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి పసుపు చాలా ముఖ్యంగా ఉంటుంది. అయితే మరి పసుపు డబ్బాలు రేపు మంగళవారం రోజు ఏం చేయాలో అంటే, ముందుగా పసుపు డబ్బాలో ఈ పరిహారం చేసే ముందు పసుపు డబ్బాకి కొన్ని నియమాలు తప్పనిసరి పాటించాలి. పసుపుని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసుకోవాలి. ఆ డబ్బా చాలా పరిశుభ్రంగా ఉండాలి. పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి. పసుపుని నెలకు ఒకసారి ఎండలో ఎండబెడుతూ ఉండాలి. అలా పెట్టడం వల్ల పసుపు యొక్క చెడునెస్ అనేది పోతుంది, అంటే పసుపు తొందరగా పాడవకుండా ఉంటుంది, పసుపు పురుగు పట్టకుండా ఉంటుంది. అంతేకాదు పసుపు అనేది ఉండలుండలుగా కలర్ మారడం వంటివి లేకుండా నీటిగా పరిశుభ్రంగా ఉంటుంది. పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది. పసుపుని పురుగు పట్టేలాగా చేస్తారు, అంటే పురుగు పట్టే వరకు పట్టించుకోకపోతే గనక ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తాండవం చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. అయితే రేపు మంగళవారం లక్ష్మీప్రదమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మంగళవారం రోజు కొలిచే రోజు. మరి ఆ రోజున పసుపు డబ్బాలో ఇది వెయ్యడం వల్ల మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. అయితే పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అంటే, ఒక వెల్లుల్లి రెబ్బని పొట్టు తీయకుండా పసుపు డబ్బాలో వేయండి. ఈ పసుపు డబ్బా అనేది మీరు కూరలకు వాడుకుంటూ ఉంటారు కదా, ఆ కూరలకు అనునిత్యం కూడా ఏదైతే మనం కూరల్లో పసుపుని వాడుతూ ఉంటామో ఆ పసుపు డబ్బాలో మాత్రమే వెల్లుల్లి రెబ్బని వేయండి. మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకునే పసుపు డబ్బాలో వెల్లుల్లి రెబ్బ వేయకూడదు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టడం వల్ల, అందులో వెల్లుల్లి వేయడం వల్ల ఆ పసుపు పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం రోజు కూరల్లో ఏదైతే వాడుతూ ఉంటామో పసుపు, ఆ పసుపు డబ్బాలో ఒక వెల్లుల్లిని పొట్టు తీయకుండా వేయండి. ఇలా వేయటం వల్ల మనం కూరల్లో వేసే పసుపు అనేది ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఖాళీ అయిన సమయంలో ఆ వెల్లుల్లి రెబ్బను తీసి మళ్ళీ పసుపుని నింపి ఆ తరువాత మళ్ళీ వెల్లుల్లి రెబ్బను కొత్తగా వేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కానీ పసుపుని పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడూ చూడకూడదు. పసుపు అయిపోక ముందే నింపి ఉంచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.